నా పేరు తులసి బాలకృష్ణ నేను ఆంధ్ర బ్యాంక్లో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను కథ అనేది ఏమి కొత్త విషయం కాదు మన చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలు బామ్మలు తాతయ్యలు మనకి చెప్తూ వచ్చారు కథ కథ కోసం కాదు ఆ సమయంలో కొద్దిసేపు ఏదో వినోదం కలిగించడానికి కాదు అది జీవితంలో మన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది అందులో ముఖ్యంగా పెద్దవాళ్ళు చెప్పిన కథలు ఉన్నాయంటే దాంట్లో నీతి అనేది ఆటోమేటిక్గా దాంట్లోనే ఎంబైబై ఉంటుంది దాని ద్వారా మనం వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది అలాగే మన పెద్ద అవుతున్న కొద్దీ మన మనసుల్లో ఉన్న అనేక విషయాల్ని అందరితోటి పంచుకోవాలనే కోరికని తీర్చుకోవడానికి ముఖ్య సాధనంగా ఉపయోగపడేది కథ ఆ కథ ద్వారా మనం మనలో ఉన్న భావాలే కాదు సమాజానికి ఉపయోగపడే అనేక విషయాలని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈ విధానంలో నేను నాలుగు వందల యాభై కథలు రాశాను నలభై నాటికలు రాశాను కొన్ని నాటకాలు రాశాను టీవీలకు రాశాను అన్నీ చేశాను ఎన్ని చేసినా పత్రికల్లో చాలాసార్లు బహుమతులు గెలుచుకున్న ప్రజా ప్రజాగ్రంథాలయం వారు నమస్తే తెలంగాణ దినపత్రికతో సంయుక్తంగా ఈ కథల పోటీని నిర్వహించడం అనేది ముదావహం కారణం ఏమిటంటే ఒక పత్రిక ద్వారా కథని కూడా ప్రజలకు అందించేలా చేయడం ఎందుకంటే ఒక సమాజాలు అనేకం సమాజాలు కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి కానీ ఆ కథ అక్కడతోటి ఆ సమాజం ఇచ్చిన బహుమతితో చచ్చిపోతుంది కానీ ఇది ఒక ప్రముఖమైన దినపత్రిక ద్వారా ప్రజలందరికీ అందించడం ద్వారా కూడా ఆ కథకి ప్రాముఖ్యత వస్తుంది ఆ కథలో రచయిత చెప్పదలుచుకున్న విషయాన్ని కూడా ప్రజలందరికీ అందించడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు ముల్కొన్నూరు అనేది ఒక చిన్న విలేజ్ పెద్ద పెద్ద పట్టణాల్లో అనేక మంది కోటీశ్వర్లు మల్టీమిలియనర్స్ ఉన్న చోటే చూపించిన ఇంట్రెస్ట్ పల్లెటూరులో తమ ఊరికి చెందిన ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు ప్రతి కుర్రవాడు పెద్దయిన తర్వాత చాలా భావితరాల్లో అందరికీ ఉపయోగపడే పనులు చేసి సమాజానికి ఎంతో ఉపయోగపడాలని వ్యక్తిగతంగా వాళ్ళు కూడా డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో చక్కటి లైబ్రరీ పెట్టడమే కాకుండా ధల కాంపిటీషన్ కండక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం నాకు ఒక అవార్డు వచ్చింది నేను ఈ ముల్కనూరు గ్రంథాలయం గురించి విని చాలా చెల్లించిపోయాను ఒక పల్లెటూరులో ఇంత అద్భుతమైన గ్రంథాలయం పెట్టి ఇంతమంది వ్యక్తుల తోటి కుర్రవాళ్ళకి చాలామందికి ఉత్సాహాన్ని కలిగిస్తూ వాళ్ళని సరైన రీతిలో పెట్టడానికి ఒక సక్రమమైన మార్గంలో వాళ్ళని నడిపించడానికి తీసుకున్న ఆ చర్య నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఈ లైబ్రరీని తప్పకుండా చూడాలి ఇక్కడ మిత్రులను తప్పకుండా కలవాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా వచ్చాను అదే సమయంలో నాతో పాటు బహుమతులు వచ్చిన ఇతరుల మిత్రులను కూడా ఒకసారి కలిసే అవకాశం ఉంటుంది అని వచ్చాను చాలా సంతోషం ఈ లైబ్రరీ ఇంకా 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 దినదిన ప్రవర్ధమానవుతూ ఇక్కడ పుట్టినా లేక ఇతర చోట్ల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ఈ లైబ్రరీని ఉపయోగించుకుంటున్న యువకులకి విద్యార్థులకి బాలురికి బాలికలకి అందరికీ కూడా ఎంతో ఉపయోగపడి వాళ్ళు చాలా పెద్దగా డెవలప్ అయ్యేలాగా దేశమే గర్వపడే రీతిలో వాళ్ళందరూ మంచి ఉన్నతోద్యోగులుగాను వ్యక్తిత్వంతో పది మందికి ఆనందాన్ని కలిగించేలాగాను వాళ్ళు ప్రవర్తించాలని వర్ధిల్లాలని నేను మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను